ఇప్పుడు అది అయిపోయింది, హైటెక్ సిటీ వచ్చేసింది, గుడ్, మంచిది. అప్పుడు ఎల్ఎన్టీ టవర్ కట్టారు. తర్వాత మిగతాదంతా ఎవరు కట్టారు? అసలు తర్వాత చంద్రబాబు గారు పవర్లో లేరు కదా. 2004కి అయిపోయింది ఎల్ఎన్టీ టవర్. అది కూడా ఏంటి, 98 ఎలక్షన్స్ అప్పుడు ప్రకటించారు. అది ఎల్ఎన్టీ టవర్ కన్స్ట్రక్షన్ అండర్లో ఉంది. అది చూపించి ఇదిగో ఇది సెట్ కావాలంటే నాది అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి 10 కిలోమీటర్లకి చేశారు. అప్పుడే కదా మురళీమోహన్ గారి గోళ, అటు ఇటు అంతా కూడా అనేసి. ఆ 10 కిలోమీటర్లతో ఇన్నర్ రింగ్ రోడ్ అయితే వాళ్ళ హైదరాబాద్ ఈ స్టేజ్కి వచ్చేదిగా, అక్కడతో ఆయన దిగిపోయారు. అసలు పూర్తి కాల ఆ 10 కిలోమీటర్లు కూడా ఆయన ఉన్న 2004 దాకా ఉన్నా కూడా కేంద్రంలో పవర్లో ఉంది వీళ్ళే, ఇక్కడ ఉంది వీళ్ళే, కానీ అది పూర్తి కాల. ఎవరు చేశారు అదంతా? రాజశేఖర్ రెడ్డి. తర్వాత హైటెక్ సిటీ పూర్తయింది ఆయనదే, మా ఫైనాన్స్ సిటీ అక్కడ. ఇన్నర్ రింగ్ రోడ్డు 10 కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్లకు పట్టుకెళ్ళాడు ఆయన? 60 కిలోమీటర్ల దాకా కదా మొత్తం. అదంతా ఆయన హయాంలోనే కదా ప్రారంభమై ముగిసింది ఆయన టైంలో. దాని ఎక్స్పాన్షన్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇంకా మళ్ళీ దాంతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారు? రాజశేఖర్ రెడ్డి టైంలో కాంగ్రెస్ కేంద్రం. శంషాబాద్ ఎయిర్పోర్ట్, పివి ఫ్లైఓవర్, 12.5 కిలోమీటర్లు ట్రాఫిక్కి దృష్టిలో పెట్టుకుని. ఇదివరకు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలంటే 5 గంటల ముందెళ్ళాలి. ఆ స్టేజ్ నుంచి దాన్ని ఎవరు తీసుకొచ్చారు? రాజశేఖర్. మరి ఆయన క్రెడిట్ ఎందుకు పోదు? బేసిక్గా ఈయన టైంలో ఈయన ఏం చేశారు, చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇది టవర్ కట్టించడంతో పాటుగా రామోజీ ఫిలిం సిటీ ఈయన హయాంలో, రామోజీ ఫిలిం సిటీ రూట్ సికింద్రాబాద్, మనం ఇప్పుడు కనుక చూస్తే పంజాగుట్ట దగ్గర నుంచి ఫ్లైఓవర్స్ ఉంటాయి లైన్లో సికింద్రాబాద్ రూట్, అవి అక్కడ ఈయనే కట్టించారు. ఫర్ హూమ్? రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ కట్టలా, ఇటు శంషాబాద్ రూట్కి కట్టలా, లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి. శంకుస్థాపన ఈ టైంలోనే ముందు ప్రపోజల్ వచ్చింది, బట్ దానికి సంబంధించిన చర్చలతోనే అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి వచ్చాక పూర్తి చేసేయడం, వాళ్ళకి భూమి ఇచ్చేయడం, కట్టేయడం కూడా పూర్తి అయిపోయింది. ఇనాగ్రేషన్ కూడా ఆయన హయాంలోనే జరిగింది. పివి ఫ్లైఓవర్ అయినా ఆయన హయాంలోనే జరిగింది. ఆ ఫ్లైఓవరే కదా గుండెకాయ వాళ్ళ వాస్తవంగా చెప్పాలంటే. ఎయిర్పోర్ట్కి లేకపోతే వచ్చిన వెళ్ళగలం, వెళ్ళలేమ్మా, పంజాబ్ కొట్టించి అటు ధనమని కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఇటు నుంచి ఇటు కొట్టుకొచ్చింది ఇతను రాజశేఖర్ రెడ్డి. బట్ హైటెక్ సిటీ మొత్తం ఈయందే అని చెప్తే ఎట్లా ఉంటది ప్రాక్టికల్ గా? హైటెక్ సిటీలో ఈయన పాత్ర కూడా ఉంది. అంతకుముందు జనార్దన్ రెడ్డి పాత్ర ఆరంభమే, ఈయన దాంట్లో ఒక వంతు చేశారు. తర్వాత పని ఈయన, అంటే ఈ మొత్తంలో విజన్ అనే పాయింట్కి వస్తే అప్పుడు రాజీవ్ గాంధీ దావాలా, నేతృమల్లి దావాలి, కంటిన్యూటీ ఈయన అవుతుంది. అంతే తప్పించి ఈయనే చేసేసారన్న ప్రచారం దగ్గరనే వింతల్లా. ఇప్పుడు ఓకే 5 ఇయర్స్లో కట్టేశారు, గుడ్, మరి అమరావతి ఎందుకు కట్టలా? అదే కదా, హైదరాబాద్ అనే నగరంతో లింక్ అయ్యి ఉన్నది, అది హైదరాబాద్లో ఒక పార్ట్ అంతే కదా. ఆ ఏరియాలో చీఫ్ అండ్ బెస్ట్ రేట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాని ఎంచుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు మరి ఇక్కడ కూడా నువ్వు అట్లాగే విడిగానే కట్టే, హైదరాబాద్ నువ్వు ఆనుకుని కట్టిన వాళ్ళు విజయవాడకు ఆనుకుని కట్టచ్చుగా.